హాయ్ యవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిహార్ కి ప్రత్యేక హోదాని కేంద్రం నిరాకరించడం జరిగింది దీంతో ఏపీకి కూడా ఇక ప్రత్యేక హోదా రాదు అని చెప్పేసి చాలా మంది డిసైడ్ అయిపోయారు మరి ఇప్పుడు నితీష్ కుమార్ గారు కానివ్వండి లేకుంటే చంద్రబాబు గారు నాయుడు గారు ఏం చేస్తారు ఫర్దర్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు ఎన్డిఏ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలు ఏమన్నా అని చెప్పేసి ఇటువంటి చర్చకు రావడం మనం చూస్తున్నాం సార్ మరి ఆ పాసిబిలిటీ ఉందా మరి ఎందుకు బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మరి ఏపీ కూడా నిజంగా రాదంటారు ప్రత్యేక హోదా ఇప్పుడు ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బిహార్ అడిగింది ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి కాకపోతే కేంద్రం నిరాకరించింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి అడగలేదు అయితే అడిగిన బిహార్ కి ఇవ్వలేదు ఇక్కడ అడగని చంద్రబాబు నాయుడు గారికి ఏపీకి ఇవ్వరు అని చెప్పేసి చాలా మంది అనేసుకుంటున్నారు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నా డిమాండ్ చేస్తారా ఒత్తిడి తెస్తారా కేంద్రం పైన ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలు ఏమైనా ఉన్నారా అని చెప్పేసి ఇటువంటి చర్చలకు కూడా ఇప్పుడు ఈ నిర్ణయం అనేది తావిస్తుంది సార్ మరి మీరేం చెప్తారు సార్ ప్రత్యేక హోదా అనేది దాని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి అంటే ఎట్లా అంటే అక్కడ భూమి వ్యవసాయం కానీ పనికిరాదు ఎక్కువ ప్రాంతం కొండలు గుట్టలుగానే ఉంటుంది లేదా అది ఒకవేళ ఉన్న సముద్ర తీర ప్రాంతం ఎప్పటికప్పుడు సునామీలు భూకంపాలు వచ్చే ప్రాంతం ఇట్లాంటివి కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళు దాని అభివృద్ధి కోసం ప్రత్యేక హోదాగానో లేకపోతే మరో కారణాలతోనో ఏదో అంటే దాంట్లో చాలా ఉంటాయి మళ్ళీ జనాభా బాగా ఎక్కువ ఉండడం లేదా గిరిజన ప్రాంతం ఎక్కువ ఉండడం ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు ఈ స్పెషల్ స్టేటస్ని కన్సిడర్ చేస్తారని ఎక్కడో చదివాను సో అలా కాకుండా స్పెషల్ స్టేటస్కి ఊరికే మాకు మాకు ఇచ్చేయండి డెవలప్ అయిపోద్ది అని అంటే ఇవ్వరు ఇవ్వలేరు వాళ్ళని చూసి ఇంకోడు వాళ్ళని చూసి ఇంకోడు అరే కూటంలో మేము కూడా ఉన్నాం కదా ఇద్దరు ఉన్నా కూడా మా మాది పార్టీయే కదా మా రాష్ట్రం ఏదో చేయండి అనేవాళ్ళు ఉంటారు కాబట్టి అదొక రీజను రెండోది ఏదైతే గైడ్లైన్స్ ఉంటాయో దాని ప్రకారమే ఇస్తారని నా అభిప్రాయం సో మొత్తం మీద మీరు అన్నట్టు బీహార్కి సెంట్రల్ గవర్నమెంట్ నిరాకరించిందని పంపారు దానితో కూడా కొన్ని ఒక ఐదు రకాల రీజన్స్ ఇలాంటివి చెప్పారు మీరు బాగా వెనకబడిన ఏం కాదు అందుకు అలాగని మీకు బీహారు దేనికి పడికరని పంట భూమి కాదు కొండలు పర్వతాలు గుట్టలు ఉన్న ప్రాంతము కాదు అలాగని గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతము కాదు ఇలా రకరకాల రీజన్స్తో ఏవో మొత్తానికి అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు అడగకపోయినా ఎవరని తెలుసు బట్ అడగలేదు అడిగి లేదని మించుకోవడం ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు స్వతంత్రంగా రెండు వందల ముప్పై సంపాదించుకున్నారు ఆ మిగతా రెండు డెబ్భై రెండు ఏదో సంథింగ్ దానికి మ్యా మ్యాజిక్ ఫిగర్కి కావాలి వీళ్ళు ఒక పదహారు మంది వాళ్ళు ఒక పద్దెనిమిది మంది అలాగే మొత్తానికి జత కట్టారు జత కట్టినప్పుడు మాట్లాడితేనే వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే తెగేదాకా లాక్కూడదు అది ఇనికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ టైం కూడా పద్నాలుగులో కూడా కూటమిలో ఉన్నప్పుడు కూడా అప్పుడు పూర్తిగా వ్యతిరేకించి బ రెచ్చగొట్టేస్తే అరే మీ స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టాటజ్ గురించి అడగట్లేదు రాష్ట్రానికి మేము కేంద్రం మెడలు ఉంచి తెప్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ తర్వాత ఎంత మెడలు ఉంచి తెప్పించారో అందరూ చూశారు సో వీళ్ళకి అప్పుడు అంత లేదు టీడీపీ ఎంపీలకి అంత లేదు అంటే అంత మెజార్టీ లేదు పైగా వాళ్ళ ఆలోచన స్పెషల్ స్టాటస్ అందరూ అడుగుతారు కదా దీనికన్నా వెనకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి మరి వాటికి ఇవ్వకుండా దీనికి ఎందుకు ఇచ్చారండి కాబట్టి సుప్రీంకోర్టు కేసేస్తే మళ్ళీ తతంగం వీళ్ళు ఫేవర్గా వీళ్ళు పార్టీలు ఉన్నారు కాబట్టి అన్నట్టుగా అనుకుంటారు అలాంటి సందర్భాల్లో ఇవ్వకూడదని కొన్ని ప్రామాణికంగా పెట్టుకొని ఇవ్వకూడదు చేశారే బీహార్కి నువ్వు అన్నారు బీహార్కి నువ్వు అని చంద్రబాబు గారు అడిగిన దాఖలాలు లేవు తక్కువ ఎంపీలు వచ్చినా కూడా ఈయనకి రెండు కేంద్ర మంత్రి పదవులు వచ్చినా కూడా ఏమీ అనలేదే మళ్ళీ అదే ఆర్జేడీ వాళ్ళు తీసుకుంటే నితీష్ గారు తీసుకుంటే ఎంపీ మినిస్టర్ పదవులతో పాటు స్పీకర్ కూడా అడిగారు బాగా ఒత్తిడి చేశారని బట్ స్పీకర్ మాకుంటేనే బెటరు తక్కువ మంది ఈసారి మెజార్టీతో ఉన్నాం కాబట్టి స్పీకర్ మాకుంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళనే పెట్టుకోవడం కూడా జరిగింది దాని ప్రతిపక్షాలు కూడా చాలా ఫైట్ చేసాయి మా వాళ్ళు కూడా పెట్టచ్చు కదా మా వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది సో అవి చాలా రేర్ కేసుగా జరుగుతుంటాయి సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి అధిష్టానానికి ఇటు నితీష్ కుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అందుకే బాబు గారు అడగలే తెలుసు ఇప్పుడు రాష్ట్రానికి మూడు కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి కానీ అందులో ఒకటి బీజేపీకి వెళ్ళింది రెండే టీడీపీకి వచ్చాయి స్పెషల్ ప్యాకేజ్ తెప్పించుకోవాలి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా అభివృద్ధి మీద స్పెషల్ స్టేటస్ ఎలాగా రాదని తెలుసు అందుకే ఊరికే ఊరగొట్ట ఊరగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ వచ్చాక తర్వాత పని ఏమన్నీ చేశారా ఒక్కరోజని అడిగారా లేదు వెళ్ళడం సైలెంట్గా వాళ్ళని వీళ్ళు కలవడం ఏవో మంత్రాలు వచ్చేయడం వెళ్ళడం ఎంతసేపు ఆర్థిక మంత్రిని కలవడం అప్పు తీసుకురావడం జీతాలు ఇవ్వడం ఇవన్నీ చేసేవారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాదని తెలిసి ఆయన చాలా చాకచక్యంగా వెళ్తున్నాడు బట్ వేరే దానికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి నీకు ఎంత ప్రాధాన్యత ఉంటుందని అంటే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వెళ్ళారు వెళ్ళారనుకుందాం ఆల్రెడీ ఇండియా ఉన్న ఉన్నవాళ్ళు బాబు ముందు నుంచి మేము ఉన్న మాకు ఎవరు పట్టించుకుంటారు ఆయన ఇప్పుడు వచ్చి ఆయన పట్టించుకుంటేలాగా అని చెప్పి వాళ్ళు వాళ్ళు గొడవలు అవుతాయి ఇక్కడ ఉన్న ఈ కేంద్ర మంత్రి హోదా కూడా అక్కడ ఉండదు కదా అక్కడికి వెళ్ళాక ఇప్పుడు పరిస్థితి ఏంటి ఒకవేళ మళ్ళీ మొత్తం లోక్సభనే క్యాన్సిల్ చేశారు అనుకుందాం కాసేపు నెక్స్ట్ అధికారులందరూ మళ్ళీ అధికారులేంటి ఏంటి ఎంపీ ఇవన్నీ మళ్ళీ సమకూర్చాలి కదా ఇవన్నీ సమకూర్చాలంటే మళ్ళీ అయ్యే పనేనా అందుకు తెగేదాకా లాక్కకూడదు నేను బయటికి వెళ్ళిపోతాను మీ అలాగైతే బీజేపీ అంటే వెళ్ళిపోవు అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో వాళ్ళ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ బీజేపీ వాళ్ళు అంత తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు కాబట్టి అడిగి లేదని పిచ్చుకోవడం ఎందుకని బాబుగారు అడగలేదని నేను అనుకుంటున్నాను అడిగిన ప్రాపర్ రీజన్స్ లేవు ఆంధ్రప్రదేశ్ అంత వెనకబడిన రాష్ట్రమేం కాదు అక్కడ రిసోర్సెస్ ఏం లేవు అనడానికి లేదు లేదు మొత్తం కొండ ప్రాంతమే ఉంది ఇక్కడ ఎడారి ప్రాంతం ఉంది దీన్ని స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అంటే అది కాదు కదా ఇట్లా నైసర్గిక స్వరూపము భౌగోళిక సమీకరణాలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని బేర్ చేసుకొని వాళ్ళు ఇస్తారు అవన్నీ కొంచెం ఎంతో కొంత బెటర్గా ఉన్నాయి మంచి డెవలప్డ్ స్టేట్ కాబట్టి స్పెషల్ స్టాటస్ ఎందుకు ఇవ్వాలి లేదా కంపెనీ వైజ్గా మీరు స్పెషల్ టైట్ పెట్టుకుని వాడికి ఒక రెండేళ్ళ వరకు జిఎస్టీ కట్టొద్దనో లేదంటే వాడికి స్థలం కేటాయించు ఫ్రీగా కేటాయించడమో ప్రభుత్వం నుంచి సహకారం అందించడం ఇవన్నీ చేస్తే అప్పుడు కంపెనీలు వస్తాయి లేదంటే మీ ప్రాజెక్టులు వస్తాయి దాని ప్రకారం డెవలప్ అవుతుంది అంతేగాని నితీష్ గారు అడిగారని చెప్పి ఈయన ఇది అవుతారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయా కూడా చంద్రబాబు గారికి ఫోన్లు వచ్చాయని విన్నాను ఈవెన్ ఠాక్రే గారి నుంచి కానీ మన స్టాలిన్ గారి నుంచి కానీ పక్క రాష్ట్రాలు మీరు కూడా మా ఇండియా కూటంలోకి వచ్చేయండి బాగుంటుంది బట్ ఈయన ముందు నుంచి మాట ఇచ్చాడు కూటంలో వెళ్ళారు కాబట్టి కూటంతో ఉంటానని కూడా చంద్రబాబు గారు రివర్స్లో చెప్పారట సో ఇటువంటి పరిస్థితుల్లో కూటమికి సంబంధించి కూటంలో వీళ్ళు భాగస్వామి కాబట్టి పరిస్థితులు అర్థం చేసుకొని స్టెప్ బ్యాక్ అవ్వాలి కానీ ఆ మెయిన్ కూటమి మీద గల బొంగులే మా పోతే మాకేముందంటే నీ ఎంపీలకు రావాల్సిన నిధులు రావు ఎంపీలు ఇప్పుడు సెంటర్ మినిస్టర్ అవ్వరు కదా ఇంక గొడవ పడతాడికి ఎందుకు ఇవ్వాలి సెంటర్ మినిస్టర్ సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అసలే ముందే మంచి గ్రేట్ ఎకనమిస్ట్ ఆ విధంగా ప్లాన్ చేసి వెళ్ళి వెళ్ళి ఉండొచ్చు అందుకే ఆయన స్పెషల్ స్టేటస్ గురించి కానీ స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ ఉంటాడని నేను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్